రేషన్ వాహనదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్. ప్రతి నెల 16,000కు బదులుగా 21,000 చెల్లింపు. ఏకగ్రీవాలు ఆగేది ఉండదు. నామినేషన్లు వేస్తేనే గెలిచినట్లుగా టీడీపీ భావిస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి ఎద్దేవా. నేను కొట్టినట్లు నటిస్తా, నువ్వు ఏడ్చినట్లు నటించు. ఈ తరహాలో బాబు నిమ్మగడ్డ వ్యవహారం ఉందంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు. పెద్దిరెడ్డికి ఈసీ షాక్. ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఆదేశం. నాపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు కాతరు చేయను. మంత్రిని ఇంట్లో నిర్బంధించాలనడం దుర్మార్గమన్న పెద్దిరెడ్డి. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే ఊరుకోం. మేము కూడా తగిన బుద్ధి చెబుతామన్న మంత్రి వెల్లంపల్లి. నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు, దిగజారుడు వ్యవహారాలు చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ విమర్శ. మార్చి 31 తర్వాత కుక్క కూడా పట్టించుకోదు. నిమ్మగడ్డపై మరోసారి విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా. ఏపీలో 3వ దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు. మొదటి రోజే పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలు. టీవీ ఆన్ చేయగానే సీఎం ఫోటో వస్తుంది. ఏపీ ఫైబర్ నెట్ పై ఫిర్యాదు చేసిన టీడీపీ. ఏపీలో త్వరలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్. మార్చి 31లోగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయంటూ ప్రచారం. ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకం. ఓ పిచ్చి తుగ్లక్ చర్య. ప్రజలపై 700 కోట్ల రూపాయలు అదనపు భారమన్న తులసిరెడ్డి. రాష్ట్రంలో రాక్షస పాలన. పెద్దిరెడ్డి బెదిరింపులను హైకోర్టు సూమోటుగా తీసుకోవాలని బోండా ఉమ డిమాండ్. మంత్రి పెద్దిరెడ్డిని అరెస్టు చేయాలి, ఆయన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారన్న వర్ల రామయ్య. విశాఖలో వామపక్షాల రాస్తారోకు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే మరో ఉద్యమం తప్పదన్న చంద్రబాబు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనగానే విశాఖ ఉక్కు మాయమవుతోంది. పరిశ్రమ కోసం విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని కేశినేని నాని డిమాండ్. మరో ఓబులాపురం గాలి జనార్దన్ రెడ్డిని చూడబోతున్నాం. జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ను బినామీలతో కొనిపిస్తున్నారన్న అయ్యన్న పాత్రుడు. వైజాగ్ను నాశనం చేయడానికే సీఎం పూనుకున్నారా? జగన్మోహన్ రెడ్డిపై బంగళపూడి అనిత ఫైర్. వైసీపీ లాంటి చిన్న పార్టీలను చాలా చూశాం, పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆ పార్టీ గురించి ఎవరికీ తెలియదన్న విష్ణువర్ధన్ రెడ్డి. నీతి ఆయోగ్ సూచనల మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలపై స్పందించిన కేంద్రం. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. శనివారం రోజు కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఆదివారం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. కేటీఆర్ ప్రమోషన్లపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి. మన సంస్కృతి విలువలకు న్యాయ వ్యవస్థే ఆధారం. గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో మోడీ. దేశవ్యాప్తంగా చక్కాజాం నిర్వహించిన రైతులు. రహదారుల దిగ్బంధనంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం.
సంయమనం పాటించండి. రైతు ఉద్యమాలపై స్పందించిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్. సాగు చట్టాలు రైతుకే కాదు దేశానికే ప్రమాదం. రైతుల నిరసనకు మద్దతు ప్రకటించిన రాహుల్ గాంధీ. ప్లీజ్ భారతరత్నం ప్రచారం ఆపండి. నెటిజన్లు కోరిన రతన్ టాటా. యుఎస్ను వదల్ని మహమ్మారి. రెండు వారాల్లో 50,000 మంది మృతి.